మా అధినేత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈ రాష్ట్రానికి భవిష్యత్తు రావాలి అంటే ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో మన తెలుగుదేశం పార్టీకి జాయిన్ అవుతున్నారు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మీద ఆకర్షితులై రేపు 2024లో బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి 18 మంది వైఎస్ఆర్సిపి సర్పంచ్లు మన తెలుగుదేశం పార్టీకి చేరుకుంటున్నారు. అలాగే 2 MBTCలు కూడా పార్టీకి చేరుతున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తొందరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. ఇది మైక్ ఓకే, ఎందుకంటే మొత్తం సర్పంచ్లకి ఒక్క అధికారం లేదు. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు సర్పంచ్లు, ఏమైనా అధికారాలు ఉన్నాయా వాళ్లకు? స్థానిక సంస్థలకు అధికారాలు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డికి అధికారం లేకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? అందరూ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా మూకుమ్మడిగా మీరందరూ వ్యతిరేకించాలి. మీరందరూ కూడా రండి, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాం. స్థానిక సంస్థల్ని బలోపేతం చేసే బాధ్యత నాది. అందుకనే చెప్పాను సర్పంచ్కి 10,000 రూపాయలు చెప్పింది.